నేను నా పేరు రియాజ్, న్యాయ విద్య విద్యార్థిని. నా పేరు రియాజ్, న్యాయ విద్య విద్యార్థిని. గతంలో చూసుకున్నట్టయితే 1937 నవంబర్ 16 మద్రాసు రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత సీబాగ్ ఉప్పంగం ప్రకారము కర్నూలులో రాజధాని అయినా ఏర్పాటు చేయాలి, లేని పక్షంలో హైకోర్టునైనా ఏర్పాటు చేయాలని ప్రత్యేక నిబంధన సీబాగ్ ఒప్పందం చేసుకున్నారు మన పెద్ద మనుషులు కలిసి. ఈరోజు ఏం జరిగిందంటే రాష్ట్రం విడగొట్టిన తర్వాత మనకి అమరావతి వచ్చేసి విజయవాడ తరలించినారు. అదేవిధంగా హైకోర్టు ఇక్కడన్నా పెట్టాలా అక్కడన్నా పెట్టాలా, లేకపోతే రాజధాని ఇక్కడన్నా పెట్టాలా అక్కడ పెట్టాలా, ఈ సీబాగ్ నిబంధనలు తుంగలో దొక్కి ఈరోజు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు తొంగలో దొక్కి ఈరోజు హైకోర్టును కానీ అడిగి తరలించారు, రాజధాని కానీ అడిగి తరలించింది. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే 1937 నవంబర్ 16 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మేము న్యాయ విద్య విద్యార్థిగా మేము ఈరోజు కోరడం జరుగుతుంది. కేవలము చంద్రబాబు నాయుడు ఇక్కడ చూసుకుంటే కోస్తాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కోస్తాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, శాసనసభ సీట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి రాయలసీమలో తొంగలు దొక్కి, రాయలసీమలో ఉన్న చట్టాలను తొంగలు దొక్కి ఈరోజు హైకోర్టును అక్కడ ఏర్పాటు చేసింది. మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే హైకోర్టు ఇక్కడ కర్నూలులో కానీ లేకపోతే రాయలసీమ ప్రాంతంలో కానీ ఏర్పాటు చేయాలని మేము ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏట సంవత్సరానికి చూసుకున్నట్టయితే 40 వేల మంది పైనే నిరుద్యోగులు బయటకు వస్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం. కానీ ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని మీరు తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే ఈరోజు పీజీ పిహెచ్డీ చదివిన విద్యార్థులు ఈరోజు బెంగళూరులోని యానో వాచ్మన్లుగా పనిచేస్తున్నారు. ఈరోజు అటువంటి పరిస్థితి నెలకొంది. కేవలం మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈరోజు జాబ్ వస్తే జాబ్ వస్తా అని చెప్పినారు. ఇంతవరకైతే మాకైతే నిరుద్యోగులకు ఇంతవరకు ఎటువంటి జాబ్ వచ్చింది లేదు. కేవలం బాబు వస్తే ఒకరికి జాబ్ వచ్చింది, ఎవరికంటే కేవలం చూసుకుంటే నారా లోకేష్ గారికి కొడుకు జాబ్ వచ్చింది. మాకైతే ఎటువంటి జాబ్ రాలేదు. ఈరోజు మేము పీజీ చేసినాము, ఈరోజు ఎంఏ బీడీ చేసినాము, ఎల్ఎల్బి చేస్తున్నాము ఈరోజు మేము. కానీ ఈరోజు చూసుకున్నట్టు మాకు ఎటువంటి నిరుద్యోగ అవకాశాలు లేవు. ఏమన్నంటే చంద్రన్న బీమా మాకు 1000 రూపాయలు ఇచ్చామన్నారు. ఈ అవకాశం చూసుకొని మళ్ళీ ఎన్నికల స్టెంట్ బాగా మీకు 2000 ఇచ్చాం, మీరు చేయాలి మీరు అయ్యారు అని మగ్గని చెప్తున్నారు. కానీ మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవలసిందిగా మేము ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసింది. దీన్ని ప్రశ్నించవలసిన ప్రతిపక్ష హోదాలు ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి శాసనసభకి వెళ్లకుండా ఈరోజు ప్రశ్నించకుండా కేవలము రోడ్ షోలకు మాత్రమే పరిమితమైనాడు ఆయన. రోడ్ షోల వరకు ఎంతసేపు ఉన్నా దానికే పరిమితం. ఈరోజు మేము ప్రత్యేకంగా ఈరోజు జనసేన పార్టీ అధినేత గారిని కలుస్తాము, ఈ యొక్క పరిస్థితిని వివరిస్తామని మేము చెప్తున్నాము. షేక్ రియాజ్, వైద్య విద్యార్థి. అయితే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తానని కూడా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? మీరంతా స్టూడెంట్సే కదా. ఇది కేవలం ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే. మేమేం అడగలేదు, మాకేం నిరుద్యోగ వృత్తి మాకు కావాలి మేము అడగలేదు కదా. మాకు ఉద్యోగం ఆవశ్యకత లేదు, మా పుట్టబడుకుని మేము బతుకుతాం అంటున్నాం. మేము ఈరోజు మాకు అవకాశం చూపించకుండా మేము నిరుద్యోగిస్తాం, మిమ్మల్ని సోమరిపోతులు చేస్తామంటే మేము అడగలేదు కదా. ఈ విషయం 1000 రూపాయలు ఇచ్చామన్నారు, ఆ 1000 రూపాయలు మేము అడగలేదు. తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, వీళ్ళతో తలకాయన పి నిరుద్యోగులతో ఉద్యోగ విద్యార్థులు తలకాయన పి మాకెందుకు ఇవన్నీ అని మళ్ళీ 2000 రూపాయలు ఇస్తామన్నాడు. మేము తీసుకుంటామని మేము ఈరోజు కానీ ఇప్పుడు నాకు వచ్చిన 1000 రూపాయలు వస్తామంటే మా ఒక పింఛన్ మేము తీసుకోవాలి. మాకు సత్తా ఉంది, పనిచేసే సత్తా ఉంది, పనిచేస్తాం బతుకుతాము, ఒకరికి బతికిస్తాం, వాళ్ళ సంస్థలు వచ్చినాయని మేము ఇక్కడ బతుకుతాం. ఇప్పుడు కర్నూలు ఎయిర్పోర్ట్ పడింది, ఎయిర్పోర్ట్లో మాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. మాకు ఈరోజు ఎక్కడి నుంచో ఒక నోటిఫికేషన్ లేదు కర్నూలు రాయలసీమకు, మా రాయలసీమ వాళ్ళకి కేటాయించాలి. మేము అదే కానీ ఒక ఈ విషయం కానీ మేము పవన్ కళ్యాణ్ గారితో మేము జనసేన అధిన పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా మొత్తంగా విద్యార్థులంతా కూడా తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా జనసేన